ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత మొదలైనటువంటి హమాస్ ఇజ్రాయల్ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం అనే అట్టడుకు స్థాయికి తీసుకెళ్ళిపోయింది అట్టుడికి పోయింది పశ్చిమాసియా అసలు ఏం జరుగుతోందో తెలియదు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా అనే అనుమానాలకు కూడా దారిది ఆ తర్వాత ఈ హమాస్ ఇజ్రాయల్ యుద్ధం హెజ్బోల్లాకి పాకింది తర్వాత ఇరాన్కి పాకింది తర్వాత ఇరాన్ చీఫ్ చనిపోయాడు హమాస్ చీఫ్ చనిపోయారు అలాగే హెజ్బుల్లా చీఫ్ చనిపోయారు ఇలా ఒకరికొకరు చనిపోతుండటంతో పాటు ఇంకా యుద్ధం ఎక్కువైపోయి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బహుశా ఇప్పుడు ఇరు వర్గాలు అలసిపోయాయేమో ఇద్దరూ కూడా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు చెప్పింది కూడా అదే ఒక్కసారి చంది చేసి చూసుకోండి మీకు దాని యొక్క ఫలితం కనిపిస్తుంది యుద్ధం వల్ల వచ్చే నష్టాన్ని మనం ఎప్పటికీ పోడ్చలేము ఎందుకంటే ఇప్పుడు గాజా పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ కోలుకోవడానికి మూడు వందల యాభై సంవత్సరాలు పడుతుందని పరిశోధకులే చెబుతున్నారంటే దాని యొక్క తీవ్రత ఏంటో అర్థమవుతుంది కాబట్టి హమాస్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి ఇజ్రాయేల్ కనుక ముందుకు వస్తే శాంతి సందేశం కోసం సంధి కోసం వస్తే మేము కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి శాంతి సందేశం చేసుకుంటాము ఇజ్రాయల్ వస్తే కనుక అని హమాస్ కూడా చెప్పింది మొత్తానికి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క చీపుల్ని పంపించి మాట్లాడి సంధి కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నిజంగా ఈ రెండు శాంతి సందేశం చేసుకుంటే పశ్చిమాసియాలో కొంతవరకు యుద్ధ వాతావరణం అయితే తగ్గి మళ్ళీ మామూలు పరిస్థితులకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల చా సామాన్య ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అంటే అది మనకు కనిపించకపోవచ్చు కానీ యుద్ధం ఆగితే కానీ ఎంత నష్టం అనేది ఎవరికి తెలియదు అలాగనే యుద్ధం మొదలైన తర్వాత ఎవరు వెనక్కి తగ్గరు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిశోధకులు నిన్న గాజా పరిస్థితి చెప్పేసరికి ఒక్కొక్కడికి తడిసిపోయింది కాబట్టి ఈ శాంతి సందేశం కోసం అయితే ముందుకు వస్తున్నారు హమాస్ కూడా మొదట్లో వెనక్కి తగ్గి మేము ఇజ్రాయేల్ ముందుకొస్తే మేము కూడా ముందుకొస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ యుద్ధం కనుక ఆగితే మంచిది